రేషన్ సరుకులను ఇంటికి అందిస్తామని ఎంతో ఆర్భాటంగా రేషన్ వాహనాలను ప్రారంభించిన ప్రభుత్వం ఆ దిశగా సరుకులు అందించలేకపోతుందని పశ్చిమ గోదావరి జిల్లా మీనవల్లూరు గ్రామస్తులు ఆరోపించారు. గడిచిన 3 నెలలుగా రేషన్ వాహనం రాక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక టీడీపీ నేతలకు గ్రామస్తులు తెలిపారు. దీంతో నిరుపయోగంలో ఉన్న ఆవాహన ప్రదేశాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే తప్ప వేరే ధ్యాస లేదన్నారు. గడప గడపకు రేషన్ కోసం ప్రవేశపెట్టిన వాహనం 3 నెలలుగా నిరుపయోగం ఉంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే వాహనాన్ని వినియోగంలోకి తెచ్చి గ్రామస్తులకు రేషన్ సరుకులు గడప గడపకు పంపిణీ చేయాలన్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది చిన్న విలేజ్ మేనవల్లూరు అనే గ్రామం. ఇక్కడే ఉదాహరణగా కనబడుతుంది కదా ఈ రకంగా ఉంది పరిపాలన. అసలు డీలరు ఇక్కడ ఈ ఊరు పరిసరాల్లో ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. ఆ సెంటర్లో ఎక్కడో ఏర్పాటు చేస్తే ఓ పర్లాంగ్ వెళ్ళి రేషన్ తెచ్చుకొని దుస్థితిలో పేదలు లేరు. మరి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళ కూలీనాలి చేసుకోవడానికి బయటికి వెళ్తే ఈ రేషన్ బట్టి తీసుకురావడం, క్యూలో నిలబెట్టడం, ఎండలో నిలబెట్టడం, వర్షంలో నిలబెట్టడం రకరకాల పరిస్థితులు కలిసి డీలర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకునేవారు ప్రజలు. ఈవేళ ఆ పరిస్థితులు పోయి ఈ రకంగా పెడితే మళ్ళీ డీలర్ వ్యవస్థ చేయడం తప్పలేదు. దీనికి కనీసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది గంగలో పోసినట్టే ఈ రకంగా ఉంది పరిపాలన. దుబారా ఖర్చులతోటి ఇలాంటి నాశనకరమైన పనులన్నీ కూడా వినాశనకరమైన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది మాత్రం